హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ లోకల్ బ్యాండ్ గంగబోతుని. చూస్తూ ఉంటారు తమిళ మంది ఆల్రెడీగా. ఏంటంటే గోప్రవేశం చేసేటప్పుడు ఏంటంటే ఇల్లు చూపించలేదు, అంటే పూజ ఒకటే చేసింది చూపించారనమాట. ఎందుకంటే నేను అక్కడ ఎక్కడ అంటే ఇంట్లో లేను కదా, బయట ఉన్నాను కాబట్టి ఇంట్లో అమ్మ నాన్నతో గోప్రవేశం చేసింది అది ఇల్లు చూపించకుండా ఓన్లీ పూజ ఒకటి చూపించారు. అదే వీడియో కూడా చూసానమాట. అందుకని మా ఇల్లు ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా సోఫాలు అయితే కొనలేదనమాట నేను, ఇంకా అది ఆర్డర్ పెట్టాను. ఇంకా సోఫాలు రెండే ఆర్డర్ పెట్టాను, ఆ చిన్న బెడ్రూమ్లోకి కూడా మంచం కూడా ఆర్డర్ పెట్టాను. అది టైం పడుతుంది, అప్పట్లోకి ఇల్లు చూపిద్దామని ఈ బ్లాగ్ అనమాట. చిన్న హోమ్ టూర్ లాంటిది, కొత్త ఇల్లు కదా, అంటే ఎలా ఉంది ఏంటి అనేది మీకు కూడా తెలియదు కాబట్టి. సో అదైతే నేను చూపిస్తాను, నేను ఎలాగుంది నేను వస్తా. ఇంకో చూసారు కదా, ఇది వచ్చి బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇవి ఉన్నాయి కదా ఈ కబోర్డ్లు, అవి ఇంటిలో వర్క్ చేసేటప్పుడు అయితే బట్టలు పెట్టుకునేది మొత్తం అంత అనమాట. ఇది మీకు చూసారు కదా, ఇది ఫ్రేమ్లు. ఇవి నేనే నాకు మొట్ట నేనే కనిపిస్తుంది, అర్థం లేదు. ఇవి చాలా నాకు ముందు వచ్చాయి కదా గిఫ్ట్లు, అవి చాలా అనమాట. సో నాకు నేనే ఉంటారు చిన్న లోకల్ పోయినలాగా. అట్లా మూడు బోట్లు ఉన్నాయి చూసారా, బొమ్మ బొమ్మ బోట్లు అయ్యి నాకు ఇష్టం కదా ఇవన్నీ. ఇది సీలింగ్, ఇది సీలింగ్ చేయించిన ఇట్లా. మా అమ్మ ఏదో కూరగాయ వండుతుంది ఆల్రెడీగా. అమ్మా వెళ్ళరా, ఇది డైనింగ్, అదే డైనింగ్ హాల్ అంటారు కదా, డైనింగ్ హాల్ అనమాట. ఇది ఫ్రిడ్జ్, డైనింగ్ హాల్ కొనేటప్పుడు టేబుల్ కొంటే అక్కడ అయితే తీసేస్తాను నేను, అక్కడ పెడతా అక్కడ. ఇది కిచెన్, ఇది కిచెన్లో ఇది కూడా చేయించాం. ఇది ఇంటిలో వర్క్ చేసేటప్పుడు ఆల్రెడీ ఏంటి పీతలు వండుతుంది, చేపల పులుసు పీతలు అనమాట. ఇంకో చూడండి, ఇంకో మా అమ్మ వెనకెళ్ళాం అలాగా. హాయ్ చెప్పాలికే బాగుంటారు కానీ పట్టుకో, ఇల్లు ఎలా ఉంది చెప్పాలి. చాలా బాగుంది ఇల్లు చూస్తున్నారా. అంటే ఇప్పుడు అంటే సొంత ఇంట్లో ఉన్నా కదా, ముందు అద్దె ఇంట్లో ఉండేది కదా, సొంత ఇంట్లో ఉన్నా కదా. సొంత ఇంట్లో ఉన్నాను, చాలా బాధపడ్డాను, అద్దెలు కూడా సరిగ్గా కట్టలేకపోయేదాన్ని. సొంత ఇంట్లో కాదు, చాలా చెప్పిన ఆనందం. ఈ ఈ టైం కోసం ఎదురు చూశాను, మీ దైవల్లా, దేవుడి దైవల్లా, పెదల దైవల్లా, హ్యాపీగా ఉంది. నాన్న నీ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చా కదా చెప్పది. చెప్పు నాన్న, చివరి స్విచ్ చివరు చివరా ఫోటో కాదు. ముందు అద్దెట్లో ఉండాలి అంటే అక్కడ బొక్కరు అక్కడ బొక్కరు అద్దె కడతామా కట్టమని అనుకుంటాను. ఏటకి వెళ్తే నాకు ఈ నాకు డబ్బులు వస్తాయా రాయా, అద్దెకి తినడానికి వస్తాయా రావని బెంగంగా ఉండేది. ఇప్పుడు మా సొంతగా నా కొడుకు ఇల్లు కట్టాడు, ఇల్లు కట్టి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను నేను. నాకు ఎటు వల్ల తిరిగినా సరే హ్యాపీ. మాకు ఆ పాటకు ఆ పాటకి కష్టపడుకొను తెచ్చుకొను మేము హ్యాపీగా ఉందామని చాలా హ్యాపీగా ఉన్నాను నేను. హ్యాపీగా ఉన్నాను,
నాకు బెంగ లేదు, బెడతా లేదు, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మరి రాగారాగ భగవంతుడు మాకాసి చూస్తే పాల బెడ గడించుకొని ఏదో ముందుకు వద్దామని నేను మరి మరి నేను అనుకుంటున్నాను అంతే. కొడుకు అలా అడగొచ్చంతవా? అప్పుడు అప్పుడు ఫస్ట్ లవ్వే, లవ్ అయితే వాళ్ళ అమ్మ నాన్న లిపనేశారు, వాళ్ళ లవ్ అంతే బాగోదు అనుకోను. అప్పుడు మీ తాతయ్య గారిని వాళ్ళని పంపించాను, పంపిస్తే ఎలాగా ఎలగాలే ఓకే అని అనేసారు. మీ తాతయ్యలు, మీ నాన్నమ్మ, మీ అమ్మమ్మ, మీ మామయ్యలు చూడగాలే ఓకే, మంచి కుర్రోడు, కష్టపడతాడు, తల్లి పిల్లలు బాగా సంపాదిస్తాడు కొనుక్కున్నా అని నన్ను చూసి చూడగాలే ఒక అయిపోయి మీ అమ్మ నుంచి చేసుకున్నాను. అది ఇంకేం లేదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మా అమ్మ నాన్న అయితే ఎంత హ్యాపీగా ఆనందంగా ఉన్నారో. సో అదనమాట. సో ఇల్లు ఇల్లు అయితే మేము చూడండి ఎలా ఉన్నది అంటే, ఇల్లుకి గృహప్రవేశం వచ్చినప్పుడు నాకు మహాదేవే ఇచ్చారనమాట, అంటే మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇచ్చారనమాట. అది ఇది ఇచ్చి హాల్ అనమాట. ఇది హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. హాలు టీవీ మా పాత టీవీ, కానీ ఈ కబోర్డుకి టీవీలను కబోర్డుగా అయితే ఈ టీవీ అనేది చాలా చిన్నదనమాట. ప్రజెంట్ అంత అమౌంట్ లేదు కాబట్టి ఇప్పుడు చాలా వరకు అయిపోయింది కాబట్టికే ముందు టీవీతో అడ్జస్ట్ అవుతున్నాం మేము. చూద్దాం ఇదంతా హాల్. ఇది హాల్ చాలా పెద్దది ఇచ్చాము మనకైతే. ఇంకో చూడండి ఇంకా హాల్, ఇదంతా హాల్. కిచెన్లో కాలడికి నాన్న పీతలు కూడా వండుతున్నాడు, భలే వండుతాడు. చూద్దాం పీతలు కూడా ఎలా వండుతున్నాడు అని. ఓ ఇంకా ఇంకా చూసారు పీతలు కూడా వండుతున్నమాట నాన్న. ఇది ఇప్పుడు చలిదండంతో తింటాం మేము, చాలా బాగుంటుంది. ఇది ప్రజెంట్ ఇది ఇదే మన హోమ్ టూర్ లాంటిది. విశ్వ విశ్వ గుడికి అంటే రూమ్ ఎట్లేదు, మొత్తం హాల్ అంతా వాటర్ రూమ్. అది అది ఒక్కొక్క సెకండ్లో ఒక్కొక్క డిగ్రీ పడుకుంటాడు అనమాట. మొత్తం అంతా తిరుగుతాడు మొత్తం అంతన. ఆ కబోర్డులు చూపిస్తాను దేవి, అవి తీయ్యాయి కబోర్డులు తీయ దేవి, అవి తీయ్యాయి, అవి తీ చూపిద్దాం. ఈ మోడల్ పెట్టించాం నేను ఇంకా అతి అన్నీ తీస్తుండే అలాగా. ఓకే నా బట్టలు, రెండు కబోర్డులు నావి, రెండు కబోర్డులు మా వైఫ్ అనమాట. అది నాదేనా? ఓకే ఇంకోటి ఇండియన్ వర్క్ చేసేటప్పుడు మనం ఈ టైపు సెలెక్ట్ చేసుకున్నమాట, అంటే ఎట్లా బాగుంటుంది కదా అని. ఇవి నాకు ఇల్లు గృహప్రవేశంకి వస్తేప్పుడు ఇవన్నీ ఇచ్చినాం అనమాట. అవి ఇవి నా పాతవి, అది హ్యాండ్స్, నెక్స్ట్ నుంచి నా ఫోటోది కూడా నా పాతవి. అవన్నీ వాష్రూమ్ చూపిద్దామంటే ఏముంటుంది, వాష్రూమ్ పెద్దగా ఉండదులే, వాష్రూమ్లే వాష్రూమ్ చూపించకూడదు మళ్ళీ. సో అది ఇగో ఇయో ఇది ఒకటి. ఇది చూసారా లైట్ అయితే డిఫరెంట్గా ఉంటుందని కొనిపించాడు మా మాయ అయితే, ఇది బాగుంటుంది కదని. పైన సీలింగ్ కూడా, ఇది అంతా సీలింగ్ అనమాట. ఇది కూడా గడియారం కూడా, ఇది ఇది కూడా అప్పుడే వచ్చిందమ్మా ఇల్లు కురు. నేను ఇది కూడా మా ఫ్రెండ్ పంపించింది, చాలా ఉన్నాయి. ఇది విజయవాడలో సన్ని అన్న ఇచ్చాడనమాట ఇది నాకు, పడవ చూసారు డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా మా విశ్వ కూడా గురక పెడుతున్నారు అప్పటికి. సో అదనమాట. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టామనుకో, అన్నం తినేద్దాం. చూద్దాం అమ్మ పీతల కూర ఉంటుంది ఇక్కడ, నాన్న అయితే పీతల కూర ఉంటాడు ఎలా ఉంటుంది అది కూడా చూద్దాం మనం అయితే. సో ఫ్రెండ్స్ పీతలు అయితే అయిపోయి చూడండి ఎలా వేసాడు నాన్న. అయితే నాన్న ఉండితే మనకి తన కొత్తగా పేరు పెట్టిన అవసరం లేదు, మనం వేడి వేడిగా పొగలాగా వస్తున్నాయి అనమాట. నా గోర్లే నన్న గోరు గోర్లే అది ఇది గోరు ఉంది, అది గోరు 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 చాలు ఒకటి. ఎవరైనా చూసారా పీతల్లో ఏంటంటే నాకు ఈ గోర్లు అంటే చాలా ఇష్టం అనమాట. మసాలా పెట్టి నాన్న అయితే తిరగదీశాడు, దాంతోపాటు చలిదనంతో ఈ మిరపకాయ కూడానా, అది కాంపిటీషన్. నాకు ఎప్పుడు మిరపకాయ లేకపోతే మాత్రం తెలుసు కదా మీ అందరికీ, మనం మిరపకాయ లేకపోతే అసలు సెట్ అవ్వదు అనమాట బ్రెయిన్కి.
సారితో ఉండి పెడతాం. ఇంకా నేను ఇంకా ఇంకా దీనిగా ఒక ఇల్లు ఉంటే విజయ్ ఉండాలి. హైలైట్ ముందు చాలా బాగుంది. సెంటెన్సులుగా ఇంకా అలా ఉండము. ఇంకా మనము మనం ఏడుకొని ఇంకా అన్నతో భోజనం చేయాలంటే ఇంకా మన ఖాళీ తిరగాలంటే చాలా ఇంకా టేస్ట్ వస్తుంది. కొత్తగా కొత్తగా పేరు పెట్టాల్సిన అవసరం లేదు మాట. పీతలతో మీరు కూడా ట్రై చేయండి మా హార్బర్లో, అంటే ప్రతి దగ్గర కూడా సీ ఫుడ్లోను అంటే చాలా ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా రకరకాల చేపలు ఉంటాయి, దాంట్లో క్రాబ్ కూడా అనమాట. చాలా బాగుంటాయి పీతలు కూడా, మీ అందరు తెలిసిందే. ట్రై చేయండి సీ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సల్దంతో కూడా తింటున్నాను నేను. ఇది గ్రేవీ చేసుకొని వైట్ రైస్తో తిన్నా సరే హైలైట్ ఉంటుంది అనమాట. ఇంకా చాలా జాగ్రత్త తినండి, ఎందుకంటే దానికి బోన్స్ చాలా గట్టుకుంటాయి అయితే, అంటే చర్మకి సున్నితంగా ఉన్న చర్మాలు ఏవైతే అంటే కటింగ్లు అయిపోతాయి అన్నమాట. చూసుకొని తినాలి అన్నమాట, చాలా జాగ్రత్తగా తినాలి. సో ఇది సో ఇల్లు అయితే చూసారు కదా అమ్మా, హ్యాపీ కదా నాన్న, హ్యాపీ కదా. సో ప్రతి ఒక్కడ మధ్యతరగతి అంటే ఒక ఆశ ఏంటంటే సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి, సొంత ఇంట్లో ఉండాలని కోరిక అనమాట. దాంట్లో కూర్చోమా, దాంట్లో మా అమ్మకి మా నాన్నకి నేను అయితే ఈ కోరిక అయితే తీర్చనమాట. అంటే నేను అయితే ఒక కొడుకుగా, సో మీరు కూడా మీ తల్లిదండ్రులకి ఏమైనా కోరికలు ఉంటే మీరు కూడా కష్టపడి తీర్చండి, ఓకేనా? అంటే నా నుంచి ఒక చిన్న మెసేజ్ తప్పగా అనుకోవద్దు అనమాట. సో అది నేను సెలవు తీసుకుంటా, ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా, ఫిషింగ్ వీడియో మళ్ళీ స్టార్ట్ చేస్తా, మా బోటుకి వేటకి వెళ్తా. ఒకటి చెప్పడం మర్చిపోయాను, సో మాకైతే చెక్ అయితే అందిపోయింది అనమాట. చెక్ కోసం మళ్ళీ తప్ప సపరేట్గా వీడియో అయితే చేయని అవసరం లేదు. మా చెక్ అందిపోయింది కాబట్టి ఆ డబ్బులతో నేను ఏం చేస్తామంటే ఇంకో కొన్ని డబ్బులు వేసుకొని మేమైతే మళ్ళీ బోట్ అయితే కొనాలని జరుగుతుంది అనమాట. సో ఇది ఇక్కడికైతే ఒక వీడియో అయితే మళ్ళీ ముందుకు వచ్చేస్తా, మళ్ళీ ఫిషింగ్ వీడియోకి వెళ్తా, అప్పుడు సెలవు తీసుకుంటా. జై హింద్.